హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్ అయితే మనకు జూలై ఫస్ట్కి వచ్చేసి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో వచ్చేసి మీకు ఎవరికైతే కొన్ని తెలియని క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో వాటిని తెలివిగా బబ్లింగ్ చేసి అందరికంటే ఒక ట్వంటీ టు థర్టీ మార్క్స్ ఎక్కువ స్కోర్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు సెవెన్ ట్రిక్స్ రూపంలో అందిస్తున్నానండి సెవెన్ ట్రిక్స్ ఈ సెవెన్ ట్రిక్స్ ఫాలో అయితే అందరికంటే ఒక టెన్ టు ట్వంటీ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే నేను ఇది కావాలని చెప్పట్లేదు బట్ నేను పాత క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ ఆన్సర్కి అన్నీ అబ్జర్వ్ చేశాను దాని ప్రకారమే మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తూ ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సెవెన్ ట్రిక్స్ ఫాలో అయితే అందరికంటే ఒక ట్వంటీ టు థర్టీ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే దాదాపు ఒక ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఇప్పుడు ప్రిపేరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఖచ్చితంగా దాదాపు మీ క్వశ్చన్ పేపర్లో ఒక ట్వంటీ నుంచి థర్టీ క్వశ్చన్స్ అయితే మీకు తెలియని క్వశ్చన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి ఆ తెలియని క్వశ్చన్స్ని ఎలా ఎలా అంటే ఎలా అటెంప్ట్ చేస్తే మీకు స్కోర్ పెరుగుతుంది అంటే మీకు ఏదో ఏదో ఏబీసీ ఇట్లా పెట్టి వస్తే కొన్ని కలవచ్చు కలవకపోవచ్చు మీ లక్క అది బట్ ఇది ఫాలో పెడితే దాదాపు ఒక నైంటీ పర్సెంట్ ఛాయిసెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను అన్ని పేపర్ని అనాలసిస్ చేసే మీకు ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను కాబట్టి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓఎంఎస్ ఇట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఓఎంఆర్ సీట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ ఆల్ టికెట్ నెంబరు అండ్ క్వశ్చన్ బుక్లెట్ కోడ్ పేపర్ కోడ్ అంటే మీరు దాదాపు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉంటారు చాలామంది కాబట్టి వాళ్ళందరికీ తెలుసు బట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకైతే ఇది క్లియర్గా ఇట్లా ఉంటుంది మీ నెంబర్ ఇక్కడ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇలా వన్ ఫిఫ్టీ ఉంటాయి ఇలా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని మేము బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ బబ్లింగ్ చేసే విధానం కూడా ఏ విధంగా చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను ఒకసారి వినండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను సెవెన్ పాయింట్ చెప్తాను చెప్పాను కదా దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంటే దాదాపు ఏ క్వశ్చన్ పేపర్ చూసినా హిస్టరీకి వెళ్ళి అంటే ఏ క్వశ్చన్ పేపర్ చూసినా దాదాపు ఒక టెన్ క్వశ్చన్స్ అన్నా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కనిపిస్తాయి ఖచ్చితంగా కనిపిస్తాయి ఒక టెన్ క్వశ్చన్స్ అన్న ఉంటాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కదా దాంట్లో ఒక టెన్ క్వశ్చన్స్ అన్న మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అయితే ఒక టెన్ క్వశ్చన్స్ ఉంటే నేను చెప్పిన విధంగా చేస్తే మీకు ఇందుట్లో దాదాపు ఒక సిక్స్ క్వశ్చన్స్ అన్నా యాడ్ అవుతాయి ఖచ్చితంగా చెప్తున్నాను ఒక సిక్స్ క్వశ్చన్స్ అయితే యాడ్ అవుతాయి కాబట్టి నేను చెప్పే ఈ ట్రిక్ని కొంచెం ఫాలో కాండి అర్థం చేసుకోండి అయితే మీకు ఇప్పుడు నేను ఈ చూపించే క్వశ్చన్ అనేది ఎక్కడంటే మనకు పీసీ మెయిన్స్లో పీసీ కానిస్టేబుల్ ఉంది కానీ దాని మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్నే తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అయితే మీరు అసలు మీకు ఈ క్వశ్చన్ చూడంగానే మీకు క్వశ్చన్ తెలియదు ఆప్షన్స్ తెలియదు దీంట్లో ఏది కరెక్ట్ కూడా ఇవన్నీ మీకు ఏది తెలియదు అసలు నీ క్వశ్చన్తోనే సంబంధం లేదు ఓన్లీ జస్ట్ నువ్వు ఏం చేయాలి ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళాలి ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలంటే మీరు ఈ ఫస్ట్ లైన్ ఉంది కాదండి ఈ ఫస్ట్ లైన్లో ఏది ఎక్కువగా ఉందో ఒకసారి చూడండి ఏది ఎక్కువగా ఉంది వన్ ఉంది టూ ఉంది ఫోర్ ఉంది టూ ఉంది అంటే మనకి ఏది ఎక్కువ ఉంది టూ టూ కాబట్టి ఇది టూ ఉంది ఇది టూ ఉంది ఈ రెండు ఆప్షన్ తీసుకోవాలి అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ అనేది డిలే చేసేయాలి ఓన్లీ మనకి ఏవేవి ఉన్నాయి సెకండ్ అండ్ ఫోర్త్ ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి ఈ నెక్స్ట్ లైన్లో కూడా ఏది ఎక్కువగా ఉంది చూడాలి ఏది ఎక్కువగా ఉంది ఇక్కడ త్రీ ఎక్కువ ఉంది ఇక్కడ కూడా త్రీ ఎక్కువ ఉంది అంటే మనం చూస్తున్నాం కదా ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఈ ఆల్రెడీ థర్డ్ ఆప్షన్ మనం డిలే చేసేసాం ఇక్కడ త్రీ ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ ఫోర్త్ ఆప్షన్ పెట్టాలి ఆన్సర్ కరెక్ట్ ఇప్పుడు ఇక పీసీ మెయిన్స్లో వచ్చిన క్వశ్చనే నేను ఇదే విధంగా చెప్పాను కాబట్టి చూడండి మీకు అర్థమైందో లేదో క్లియర్గా ఇంకొక క్వశ్చన్ కూడా ఇలాగే ఎగ్జాంపుల్గా చెప్తాను అయితే ఈ విధంగా చేస్తే దాదాపు ఒక టెన్ క్వశ్చన్స్లో ఒక సిక్స్ క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అయితే అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే నేను చాలా పేపర్లు అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీ ముందుకు ఈ వీడియో చెప్తున్నాను సరే ఇది కూడా పీసీ మెయిన్స్లో వచ్చిన క్వశ్చనే ఇది కూడా మీకు అసలు క్వశ్చన్తో సంబంధం లేదు మన క్వశ్చన్ ఏందో తెలియదు అసలు అంటే తెలియనప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను తెలిసినప్పుడు కాదు తెలియనప్పుడు చేయాల్సిన పని ఇంకా ఓకే డైరెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి ఆప్షన్స్లో మనము ఫస్ట్ ఏది ఉంది ఫస్ట్ టూ ఉంది వన్ ఉంది టూ ఉంది ఫోర్ ఉంది అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఇవి రెండు మాత్రమే మనం తీసుకోవాలి ఈ సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది డిలేట్ చేసేయాలి అంటే ఫస్ట్ లైన్లో ఏది ఎక్కువ ఉందో అది తీసుకోవాలి తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సెకండ్లో ఏది ఎక్కువ ఉందో చూడాలి ఏముంది ఫోర్ ఉంది టూ ఉంది వన్ ఉంది త్రీ ఉంది అంటే ఏది లేదు కాబట్టి దీన్ని వదిలేయాలి తర్వాత థర్డ్ ఆప్షన్స్కి వెళ్ళండి థర్డ్ ఆప్షన్స్లో ఏది ఎక్కువ ఉంది ఫోర్ ఎక్కువ ఉంది థర్డ్ ఆప్షన్స్లో ఫోర్ ఎక్కువ ఉంది అంటే మనం ఆల్రెడీ సెకండ్ ఆప్షన్ డిలే చేసేసాము మిగిలింది ఏది థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్లో కూడా ఏ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇలా చేయండి దాదాపు ఒక టెన్ క్వశ్చన్స్లో సిక్స్ మార్క్స్ అయితే ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ షూరిస్తున్న ఒక సిక్స్ క్వశ్చన్స్ అయితే యాడ్ అవుతాయండి ఖచ్చితంగా యాడ్ అవుతాయి కాబట్టి అంటే మీకు తెలియని క్వశ్చన్స్ మాత్రమే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా యాడ్ అవుతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ స్టెప్ వచ్చేసి పెద్దగా ఉన్నది ఆన్సర్ అంటే మనకేంది ఒక క్వశ్చన్ ఇచ్చాడండి ఏదో ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఆ క్వశ్చన్స్లో ఎట్లున్నదంటే ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి మనం లైన్ అంటే మ్యాటరు పెద్దగా ఉన్నది ఆన్సర్ అంటే నువ్వు అక్షరాలు ఏది ఎక్కువ ఉంటే ఆన్సర్ అని కాదు మనం చూసే దాంట్లో మ్యాటర్ ఉంది ఇది ఇక్కడ వరకు ఉంది ఇది ఇక్కడ వరకు ఉంది ఇది ఇక్కడ వరకు ఉంది ఇది ఇక్కడ వరకు ఉంది అంటే దీంట్లో మ్యాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ పెట్టడానికి చేయండి ఎందుకంటే మీరు జస్ట్ ఏది తెలియకుండా ఇష్టం ఉన్నది పెట్టే కంటే ఇలా పెట్టడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కాబట్టి మీరు మ్యాటర్ క్వశ్చన్లో మ్యాటర్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుందో అది పెట్టడానికి ట్రై చేయండి ఇది సెకండ్ అండి అండ్ మనకు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే తెలియని క్వశ్చన్స్కి తెలియని ఆన్సర్ ఆర్ తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్ అంటే ఒకసారి చూడండి తెలియని క్వశ్చన్స్కి తెలియని ఆన్సర్ తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్ అంటే మనకి ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి అయితే ఆ క్వశ్చన్ అనేది ఒక లైన్లో ఇచ్చాడు అయితే ఈ క్వశ్చన్ నువ్వు అసలు ఇంతవరకు ఏ బుక్లో చదవలేదు ఇంతవరకు నువ్వు ఎప్పుడు వినలేదు వినలేని క్వశ్చన్ అసలు నీకు తెలియదే తెలియదు ఈ క్వశ్చన్ ఏదో అప్పుడు ఏం చేయాలి ఆప్షన్స్లోకి వెళ్ళాలి వాడు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడండి ఫోర్ ఆప్షన్స్ ఇస్తే ఆ క్వశ్చన్ నీకు అసలు తెలియదు ఎప్పుడు వినలేదు ఇంతవరకు ఎప్పుడు వినలేదు అలాంటప్పుడు ఈ ఫోర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి నీకు ఇందుట్లో ఏ ఆప్షన్స్ తెలుసో చూడాలి ఒకవేళ నీకు ఫోర్త్ ఆప్షన్ తెలుసు ఓకే తెలిసిన ఆప్షన్ ఏం చేయాలి డిలేట్ చేయాలి అంటే ఇది ఆన్సర్ కాదు ఎందుకంటే నువ్వు ఆప్షన్ విన్నావు అంటే నీకు క్వశ్చన్ కూడా వినాల్సిందే విని ఉండాలి ఖచ్చితంగా కాబట్టి ఈ ఆప్షన్ కాదు సెకండ్ థర్డ్ ఉంది థర్డ్ది కూడా నువ్వు ఒకసారి ఎప్పుడో లైట్గా విన్నట్టు గుర్తొస్తుంది అది కూడా డిలే చేసేయాలి ఓకే ఫస్ట్ది కూడా విన్నట్లు గుర్తొస్తాయి ఇది కూడా డిలే చేస్తా అంటే సెకండ్ ఆప్షన్ అనేది నువ్వు ఇంతవరకు ఎప్పుడు వినలేదు అసలు అంటే నువ్వు క్వశ్చన్ వినలేదు ఆన్సర్ వినలేదు రెండు విననప్పుడు ఏమవుతుంది ఈ తెలియనిదే కరెక్ట్ అవ్వడానికి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి తెలియని క్వశ్చన్ ఏదన్నా వచ్చిందనుకో నీకు తెలియని ఆప్షన్ ఆప్షన్ డిలే చేయి క్వశ్చన్ని చూడకు ఇంకా క్వశ్చన్ నీకు తెలియదు సో అప్పుడు ఏం చేస్తామంటే ఆప్షన్ని చూడాలి ఆప్షన్లో నీకు తెలిసిన వాటిని డిలే చేసుకుంటూ వెళ్ళాలి తెలియని దాన్ని ఆన్సర్ టిక్ చేసేయాలి అది ఆన్సర్ అవుతుంది ఒకవేళ తెలిసిన వాటికి తెలిసిన అంటే నువ్వు ఒక క్వశ్చన్ చూడంగానే ఈ క్వశ్చన్ నేను ఎన్నో చదివిన బట్ నాకు ఆప్షన్స్ గుర్తు రావట్లే ఆన్సర్ గుర్తు రావట్లే అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు సేమ్ ఇదే ప్రాసెస్ నీకు ఈ ఆప్షన్ నేను ఏడ వినలేదు ఓకే అది రాంగ్ కొట్టేసే ఈ ఆప్షన్ ఏడ వినలేదు అది రాంగ్ కొట్టేసే ఈ రెండు ఆప్షన్లో ఎన్నో విన్నట్టుంది అనుకో కొద్దిగా ఆలోచించు ఆలోచిస్తే గుర్తొచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గుర్తు రాలేదు అనుకో రెండు లేదో ఒకటి పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది లేదా మూడు ఆప్షన్ నేను ఏడా విన్ ఏడా వినలేదు బట్ ఒక్క ఆప్షన్ మాత్రం నేను ఎన్నో చదివినట్లు అనిపిస్తుంది అంటే క్వశ్చన్ కూడా నువ్వెన్నో చదివినట్లు అనిపిస్తుంది ఆప్షన్ కూడా నువ్వెన్నో చదివినట్లు అనిపిస్తుంది అలాంటప్పుడు అదే పెట్టేసేయాలి ఎందుకంటే అలా పెట్టడం వల్ల దాదాపు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది మీరు ఏదో ఇష్టం ఉన్నట్టు పెట్టే కంటే ఇలాంటి ట్రిక్స్ కొన్ని ఫాలో అయితే అందరికంటే కొంచెం ఒక ట్వంటీ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే మనం చదవడంతో పాటు టెక్నిక్ కూడా ఉండాలి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓన్లీ చదివే నేను పెట్టేస్తాను అంటే కుదరదు కొన్ని టెక్నిక్స్ కూడా ఫాలో అవుతేనే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసింది ఇప్పుడు ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయం ఇది నేను చెప్పాలంటే జస్ట్ ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నా పై వన్ని అంటే మనకి ఏదన్నా క్వశ్చన్ ఇచ్చేసి వన్ ఇచ్చాడు టూ ఇచ్చాడు త్రీ ఇచ్చాడు ఫోర్ ఇచ్చాడు కింద ఆప్షన్లో వన్ టూ కరెక్ట్ అండ్ టూ త్రీ కరెక్ట్ ఫోర్ త్రీ కరెక్టు పై వన్ని కరెక్ట్ అని అనుకో దాదాపు ఒక ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఈ పై వన్ని కరెక్ట్ అయ్యే ఛాయిస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి పై వన్ ఏదన్నా వచ్చిందనుకో డైరెక్ట్ అంటే మీకు తెలియని క్వశ్చన్ ఇలా చేయాలి తెలిసిన క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఇలా చేయరాదు ఒకవేళ నీకు ఏదీ తెలియదు అసలు అలాంటప్పుడు ఇలాంటివి టెక్నిక్స్ అనేటివి ట్రిక్స్ అనేవి ఫాలో కావాలి పై వన్ వచ్చింది అనుకో పై వన్ పెట్టాలి ఒకవేళ పైవేవి కాదు అని వచ్చినప్పుడు కూడా ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చదవాలి ఒక్కొక్కసారి దాదాపు పై వేవి కాదు అనే ఆన్సర్ కూడా కరెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అదేవిధంగా వన్ అండ్ టూ ఆన్సర్ అంటే నువ్వు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఉంటుంది వన్ టూ ఉంటుంది తర్వాతకి ఏది కాదని ఉంటుంది వన్ టూ కరెక్ట్ అని ఉంటుంది అంటే మనకు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎలాగుంటుందంటే వన్ ఇస్తాడు టూ ఇస్తాడు వన్ టూ వన్ టూ రెండు కరెక్ట్ అని ఇస్తాడు ఏది కాదని ఇస్తాడు అలాంటప్పుడు ఏం చేయాలంటే నీకు ఒకవేళ ఫస్ట్ కరెక్ట్ అని తెలుసు సెకండ్ అనేది నీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది డౌట్ఫుల్గా ఉంది అంటే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ అనిపించట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే వన్ టూ ఉంటుందా అది పెట్టేసేలే దాదాపు ఇది కూడా ఒక ఫిఫ్టీ అంటే మీరు ఏదో ఛాయిస్గా తీసుకొని వన్నే కరెక్ట్ అని పెట్టి దానికంటే ఏదో గుడ్డిగా పెట్టి దానికంటే ఇలాంటి ట్రిక్స్ ఫాలో కావడం వల్ల మీకు కూడా స్కోర్ అనేది కొంచెం పెరుగుతుంది అంటే కరెక్ట్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా వన్ టూ ఉంటుంది ఏదైనా ఆ వన్ టూ పెట్టండి పై వన్ని ఉన్నా పై వన్ని పెట్టేసేయండి అదేవిధంగా వన్ టూ కరెక్ట్ అని ఉంటాయి అవి కూడా వన్ టూ కరెక్ట్ అని పెట్టేసేయండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఇది అందరికీ తెలిసిందే అంటే ఆప్షన్ ఏ అంటే టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కదా వన్ ఫిఫ్టీ క్వశ్చన్లో ఆప్షన్ ఏ అనేది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో ఉంటుంది బి అనేది సేమ్ సి అనేది డి అనేది ఈ నాలుగు కూడా సేమ్ అంటే ఈక్వల్గా ఉండవు ఒక థర్టీ సెవెన్ ఉంటే ఒక థర్టీ ఫోర్ ఒక థర్టీ సిక్స్ ఉండొచ్చు ఒకటి ఫార్టీ ఉండవచ్చు ఒకటి ఫార్టీ టూ ఉండొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అన్నట్టు అయితే మనం ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒకసారి ఓఎంఎస్ఎటు దాంట్లో మనము ఓకే ఈ ఫిఫ్త్ పార్ట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను ఒకసారి మీరు ఓఎంఆర్సీ చూపించుకుంటూ చెప్తాను కాబట్టి ఒకసారి ఇది ఒక్కటి స్కిప్ చేయండి తర్వాత నెక్స్ట్ చెప్తాను ఓకే ఇప్పుడు మనం సిక్స్త్ పాయింట్ వచ్చేసి అన్నీ ఒకే ఆప్షన్స్ అంటే ఇది కూడా ఈ సిక్స్త్ పార్ట్ కూడా నేను ని చూపించుకుంటా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వచ్చేసి క్వశ్చన్ బాగా చదివితే క్వశ్చన్లోనే ఆన్సర్ అంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే నీకు క్వశ్చన్ అంటే తెలుగులో చదివితే మీకు ఆన్సర్ కనబడదండి ఖచ్చితంగా ఇంగ్లీష్లో కన అంటే వన్ లైన్ వన్ లైన్ క్వశ్చన్ ఏదైతే ఇస్తాడో కింద ఆప్షన్స్ కూడా చిన్నగా ఇస్తుంటాడు అయితే ఇప్పుడు సోప్ గురించో ఏదో గురించి సంథింగ్ ఇచ్చింటాడు ఇచ్చినప్పుడు ఏమైతే అంటే క్వశ్చన్లో ఇంగ్లీష్ చదవాలి తెలుగులో ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో చదివితేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు తెలువన్ క్వశ్చన్స్ ఏం చేయాలంటే ఒకసారి ఇంగ్లీష్లో చూడాలి ఇంగ్లీష్లో ఇప్పుడు సోప్ అని ఉంటుంది ఇదే విధంగా ఆప్షన్లో కూడా ఏదో ఒక దాంట్లో సోప్ అనే ఆప్షన్ ఒకటి కనబడవచ్చు అలా కనబడితే అది టిక్ కొట్టాలి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే నువ్వు క్వశ్చన్ ని ఇంగ్లీష్లో చూడాలి అలాంటి ఆప్షన్ ఏమైనా కనిపిస్తుందా కనిపిస్తుంది ఓకే డన్ ఇదే కరెక్ట్ అంతే రైట్ అదే అదే ఆన్సర్ అవుతుంది కాబట్టి నేను చెప్పే ఈ సెవెన్ ట్రిక్స్ అయితే ఫాలో అయితే మీరు అందరికంటే కూడా ఒక టెన్ టు ట్వంటీ మార్క్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్తున్నాను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు సాధిస్తారు అయితే మీకు ఫైవ్ అండ్ సిక్స్ చెప్పలేదు అది ఓఎంఆర్ చూపించుకుంటూ చెప్తానని చెప్పాను కదా ఒక్కసారి వినండి అయితే నా ఫిఫ్త్ క్వశ్చన్ ఏందంటే ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ క్వశ్చన్లో ఏ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటాయి బీసీడీ ఇట్లా అన్నీ ఉంటాయని చెప్పేశాను అయితే మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరు ఇప్పుడు ఫస్ట్ రోజు చూసుకోండి ఇక్కడ ఫస్ట్ రోజు చూసుకున్నప్పుడు ఇందుట్లో ఆప్షన్స్ మీరు పెట్టేశారండి పెట్టేసినప్పుడు ఏమైందంటే దీంట్లో ఈ ఈ లైన్ మొత్తంలో మీకు పై నుంచి చూసుకుంటూ రావాలి అయితే దీంట్లో ఏదైతే తక్కువ పెడతారో అంటే ఇప్పుడు ఒక వన్ వన్ అనేది ఫైవ్ పెట్టిండ్రు టూ అనేది ఒక సిక్స్ సెవెన్ పెట్టిండ్రు సి త్రీ అనేది కూడా ఒక టూ త్రీ పెట్టిండ్రు ఫోర్ అనేది ఒక టూనే పెట్టిండ్రు అంటే ఫోర్ ఆప్షన్ అనేది మీరు చాలా తక్కువ పెట్టారు ఈ రోజు మొత్తంలో మీరు ఫోర్ అనే ఆప్షన్ని చాలా తక్కువ పెట్టారు అట్లా తక్కువ పెట్టినప్పుడు ఏం చేయాలి తక్కువ పెట్టినప్పుడు ఈ ఫోర్ మిగిలిన క్వశ్చన్లన్నీ కూడా ఫోర్ ఆప్షన్ దిద్దడానికి ట్రై చేయాలి ఎందుకంటే మ్యాక్సిమం ఒక లైన్లో అనేది ఇది ఇది కూడా ఒక ట్రిక్ అండి మీరు ఏ ఆప్షన్ తక్కువ ఉంటే ఈ లైన్ మొత్తంలో ఏ ఆప్షన్ తక్కువ ఉందో ఆ ఆప్షన్ టిక్ చేయడానికి ట్రై చేయాలి ఇలా ట్రై చేస్తే అయిపోద్ది అన్నట్లు అంటే అన్ని ఆన్సర్లు పెట్టేయాలి అన్ని ఒకే ఆప్షన్ పెట్టాలంటే కూడా ఇదే అండి ఇప్పుడు మీకు మిగిలిన వాటిలో నేను చెప్పిన ప్రకారం కూడా పెట్టంగా కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు ఇంకా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో ఉన్నాయి ఒక నేను ట్వంటీ క్వశ్చన్స్ ఒక థర్టీ క్వశ్చన్స్ మీకు మిగిలాయి అనుకో ఆ థర్టీ క్వశ్చన్స్లో నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు ట్వంటీ క్వశ్చన్స్ చేయగలిగారు అంటే ఇంకొక టెన్ క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈ టెన్ క్వశ్చన్స్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ లైన్లో చూసుకోవాలి ఏది తక్కువ ఉంటే అది అన్ని ఒకటే ఆప్షన్ ఏనన్నా బీనన్నా అంటే ఆడ ఏది తక్కువ ఉంటుందో ఆప్షన్ పెట్టాలి అంతే ఈ పెట్టడం వల్ల మ్యాక్సిమం స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేను చెప్పినవైతే కొద్ది ట్రిక్స్ ఫాలో అయితే నేను పాత పేపర్లని కీలని అన్నీ అనాలసిస్ చేసే మీకు కొంచెం అంటే అందరు చెప్తున్నారు యూట్యూబ్లో ట్రిక్స్ అని కానీ నేను కొన్ని పేపర్స్ అయితే మీకు ఎగ్జాంపుల్గా చూపించుకుంటూ కూడా చెప్పాను కాబట్టి చూడండి మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి సెవెన్ ఆప్షన్స్ స్పీడ్గా గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఆల్రెడీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఎలా చేయాలో చెప్పాను క్లియర్గా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి పెద్దగా ఉన్నదే ఆన్సర్ అంటే మ్యాటర్ ఎక్కువ ఏదైతే ఉంటుందో దాని ఆప్షన్ క్రియేట్ చేసుకోవాలి అది క్లిక్ చేయడానికి అంటే పెట్టడానికి ట్రై చేయండి తెలియని క్వశ్చన్కి తెలియని ఆన్సర్ తెలిసిన వాటికి తెలిసినది అంటే మీకు ఏదైనా క్వశ్చన్ తెలియదు ఉంటే తెలియని ఆన్సర్ పెట్టాలి తెలిసిన క్వశ్చన్ ఉంటే తెలిసిన క్వశ్చన్ పెట్టాలి అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి పైవన్నీ పైవన్నీ ఉన్న వన్ అండ్ టూ ఉన్న కూడా మీరు అదే ఆన్సర్గా పెట్టేసేయాలి ఫిఫ్త్ ఏ ఇవి ఉంటాయి కాబట్టి అది లైన్గా పెట్టేయాలి ఆ మిగిలిన వాటిని ఏం చేయాలంటే అన్ని ఒకే ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయాలి అండ్ సెవెంత్ వన్ వచ్చేసి క్వశ్చన్ బాగా చదువుతాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది మాత్రం ఖచ్చితంగా మాక్సిమం యూజ్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో చదవండి తెలుగులో కాదు ఇంగ్లీష్లో చదివితే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో సేమ్ క్వశ్చన్ అండి క్వశ్చన్లో ఉన్నది ఏదో ఒక పాయింట్ అయితే కింద ఆప్షన్లో కనబడతాయి అలా కనబడినప్పుడు అదే హండ్రెడ్ పర్సెంట్గా ఆన్సర్ అవుతుంది కాబట్టి అదే పెట్టినండి నేను చెప్పిన ఈ సెవెన్ ట్రిక్స్ ఫాలో అయితే దాదాపు చెప్తున్నాను కాదండి సెవెన్ ట్రిక్స్ ఫాలో అయితే అందరికంటే అంటే ఎట్లా అంటే తెలియని వాటికి కూడా తెలివిగా ట్రిక్స్ ఫాలో అయి పెడితే అందరికంటే ఒక టెన్ టు ట్వంటీ మార్క్స్ టెన్ టు ట్వంటీ మార్క్స్ అంటే ఇది మామూలు విషయం కాదండి టెన్ టు ట్వంటీ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తే మీరు ఒక టూ త్రీ థౌజండ్ మెంబర్స్నే దాటడానికి ఛాన్స్ వన్ మార్క్తోనే జాబ్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి మీకు తెలియని క్వశ్చన్స్ను ఏదో ఇష్టం ఉన్నట్ల ర్యాండమ్గా పెట్టకంటే ఈ ట్రిక్స్ కొన్ని ఫాలో అయితే మీకు కూడా కొంచెం యూజ్ ఉంటుందని చెప్పి నేను కొన్ని స్టడీ చేసి మీకోసం ఇది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జస్ట్ సెవెన్ డేస్లో ఉంది కాబట్టి మీకోసం అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే గ్రూప్ ఫోర్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్ మంచిగా రాయండి హ్యాపీగా నేను చెప్పిన ఈ ట్రిక్స్ అయితే ఫాలో కాండి నచ్చితే ఫాలో కాండి లేకపోతే లేదు ఓకే ఆల్ ద బెస్ట్ అండి గ్రూప్ ఫోర్ రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి ఓకే థ్యాంక్ యూ